కర్నూలు జిల్లా ఆలూరు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్రగౌడ్ ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో అల్లర్దిన్నె, కపట్రాల, జిల్లెడ బుడగల, పల్లెదొడ్డి, వెంకటాపురం, తలమారి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ గ్రామ ప్రజల వీరభద్రగౌడ్కి ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రచారంలో ప్రియతమ నాయకుడికి జనం నీరాజనాలు పలికారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. వీరభద్రగౌడ్ నన్ను గెలిపించండి, అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తా, సైకిల్ గుర్తుకి ఓటు వేసి వేయించి మెజార్టీతో గెలిపించండి కోరారు. ఈ కార్యక్రమంలో దేవనకొండ మండల కన్వీనర్ విజయ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కపట్రాల బొజ్జమ్మ, రామచంద్ర నాయుడు, ఎంపీటీసీ మల్లికార్జున, దేవనకొండ ఇన్ఛార్జ్ వెంగల్దొడ్డి మల్లికార్జున్ రెడ్డి, ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు కూడా పాల్గొన్నారు. దాదాపు ఎస్ఎల్కి 6,000 కేసులు పెట్టారు, 600 మంది శిక్షించారు, ఇద్దరిని చంపి ఇంటికి పంపించారు. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కొట్టి బజార్ లో చంపారు, ఇంకొక ఆయన చంపి పార్సల్ కార్లో డెలివరీ ఇచ్చారు. మరి ఇది అవసరమా మనకు? ఒక్క ఛాన్స్ అని అవ్వడం ఎత్తి మీద ముద్దు పెట్టి మనం గుడ్లే గుద్దేశాం ఫ్యాన్కి. వాళ్ళు గెలిచేశారు, గెలిచినాక మమ్మల్ని బాధుడే బాధుడు. ఇదంతా మనకు అవసరమా? కనుక ప్రజల్లారా, బాగా ఆలోచించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఈ 5 ఏళ్ళలో దాదాపు 20 ఏళ్ళు వెనక్కి నెట్టిపడింది. ఓడించినట్టు ఏ రకంగా ఓడించినాడు, ఏ రకంగా అధికార పార్టీ ముందు పెట్టుకొని రిగ్గింగ్ చేసుకొని డిపార్ట్మెంట్ ముందు పెట్టుకొని గెలవడం ఒక మొగతనమా? రిగ్గింగ్ చేసుకోవడం పబ్లిక్గా